వోర్స్ వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్ స్మాల్ కచ్ వర్క్ డిజైన్ ఇలా డ్రా చేశాను విచ్చు దారాలతో. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ స్మాల్ బాక్సెస్ని కుట్టుకుందాము. గ్రీన్ కలర్ థ్రెడ్తో మనం స్టెమ్స్ కుట్టుకుందాము. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు తీసుకుని ఫస్ట్ ఇలా బాక్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా నెంబర్స్ వేసాను అనమాట. 1, 2, 3, 4 ఆ విధంగా కుట్టుకోండి. కచ్ వర్క్ రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా సింపుల్ డిజైన్ని మీరు డ్రెస్కి, శారీస్కి, బ్లౌజెస్కి వేటికైనా వేసుకోవచ్చు ఈజీగా. మన ఛానల్లో కచ్ వర్క్ డిజైన్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ నుంచి ఈజీగా నేర్చుకునేటట్టు నేను వీడియోస్ చేశాను. చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి మొత్తం చూడండి. లాస్ట్లో ఎండ్ చేసేటప్పుడు ఇలా కింద నుంచి సూదిని తీసి ఫస్ట్ నెంబర్కి ఎండ్ చేసేసేయాలి. ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ నెంబర్ కార్నర్, ఈ ఫస్ట్ పార్ట్ మనం కార్నర్స్ కనుక నీట్గా కుట్టుకుంటే కచ్ వర్క్ డిజైన్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. చూసారా, నెక్స్ట్ సెకండ్ నెంబర్ కార్నర్లో నుంచి తీస్తున్నాము. ఇక్కడ సెంటర్లో సింగిల్ లైన్ ఉందా, సింగిల్ లైన్ వదిలేసేయాలి. మరలా నెక్స్ట్ థర్డ్ కార్నర్లో నుంచి సూదిని తీస్తున్నాము. అప్పుడు ఇక్కడ మరలా సెంటర్లో సింగిల్ లైన్ ఉంటుంది, చూసారా. ఆ సింగిల్ లైన్ వదిలేసి ఫోర్త్ కార్నర్లో నుంచి సూదిని తీయాలన్నమాట. చాలా ఈజీ కచ్ వర్క్ డిజైన్ అనేది. ఎప్పటికైనా ఎవర్ గ్రీనే, కానీ కష్టం అని అనుకుంటారు. ఇలా కష్టం అనుకునే వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి. కంప్లీట్ చేసుకునేటప్పుడు 4 లైన్స్ వస్తాయి. ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ లైన్లో నుంచి మనం కింద నుంచి సూదిని తీసుకోవాలి. 4 లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయండి. చూసారా, ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. స్మాల్ బిట్ కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ చేసామా, అక్కడ ఎండ్ చేసేసుకోవాలి. ఇలా 3 బాక్సెస్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ స్టెమ్స్ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను అన్నమాట. మీ ఇష్టం, గొలుసు కుట్టైనా వేసుకోవచ్చు, కాడ కుట్టైనా వేసుకోవచ్చు, అలా నచ్చిన విధంగా ఏ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇలా మీరు సింపుల్గా ఈ డిజైన్స్ని శారీస్కి కానీ వేటికైనా డ్రెస్కి కానీ వేసుకోండి. అంతేకాదు సింపుల్గా పక్కన సైడ్స్ కూడా నేను లేజీ డీజీ స్టిచ్ వేశానన్నమాట. లేదంటే మీరు ఫిల్లింగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి కచ్ వర్క్ డిజైన్స్ నేను చాలా వీడియోస్ చేశాను. బార్డర్స్ కానీ బూటీస్ కానీ అలా వీడియోస్ చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా సింపుల్గా మీరు వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.